చంద్రబాబును తిట్టిస్తూ మోదీ పైశాచికారందం పొందుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సీటును 50 లక్షలకు అమ్ముకున్న గనుడు సోమ్ వీర్రాజ్ అని ఆరోపించారు. టీడీపీ అండతో పదవులు పొందిన తమరా చంద్రబాబును విమర్శించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న పద్ధతిలో కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఆ తీరులోనే విలేకరులతో మాట్లాడుతూ గజదొంగలు అవినీతి పరులతో చంద్రబాబును తిట్టిస్తారా అని మండిపడ్డారు. పోలవరానికి నిధులివ్వకుండా ఇబ్బంది పెడుతోంది నిజం కాదా అని ప్రశ్నించారు. కన్నా జగన్ విజయసాయిరెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. మోదీ జగన్ కేసీఆర్ కలిసినా చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు. ఏపీపై విషం చిమ్ముతున్న కేసీఆర్ మోదీని నమ్మాలా అని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతి ఒక ప్రధానమంత్రితో వాళ్ళు మాట్లాడుతుంటే ప్రధానమంత్రిది తప్పు ఇలా మాట్లాడద్దనుకుండా పైశాచిక ఆనందం పొందడమే కాకుండా అయ్యి పత్రికలకి లీక్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో అది పత్రికలకి లీక్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ ప్రధానమంత్రి మోడీ కళ్ళుండి గుడ్డివాడు